నమస్కారం, బేసిక్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బౌలింగ్ వేగంలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డ్. 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్. హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు. ఏకకాలంలో 20 బృందాల దాడి. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 126 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి గంగూలీ. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్ట్ గా నియామకం. భారత యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బౌలింగ్ లో మరో గుర్తింపు సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన తొలి T20 మ్యాచ్ లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి లంక కెప్టెన్ దాక్షిణ్ షణక్ వికెట్ ను తీశాడు. ఈ బంతిని షణక గట్టిగా బాదగా అది వెళ్లి యుజ్వేంద్ర చాహల్ చేతుల్లో పడింది. ఈ సందర్భంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కళ్ళ మూసుకుని నవ్వులు చిందించాడు. 27 వంతల్లోనే 45 పరుగులు బాదేసి శ్రీలంకను గెలిపించబోయిన షణక వికెట్ తీయడం భారత్ విజయానికి దోహదం చేసిన అంశాల్లో ఒకటి. లేదంటే శ్రీలంక విజయం సాధించుండేది. హైదరాబాద్ నగరంలో మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు చర్చనీయాంశమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. నగరంలో ఐటీ శాఖ కార్యాలయం నుంచి ఈ ఉదయమే పదల సంఖ్యలో ఐటీ అధికారులు 40 కార్లు 3 సిఆర్పీఎఫ్ వెహికల్స్ లో నిర్దిష్ట ప్రాంతాలకు బయలుదేరారు. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం లక్ష్యంగా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన 6 డైరెక్టర్ల నివాసాల్లో బాచుపల్లి చందానగర్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా కొంతకాలంగా హైదరాబాద్లో ఐటీ దాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర ప్రముఖుల ఇళ్లు సంస్థల్లో సోదాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఐటీ అధికారులు బయటకు రావడంతో బడా వ్యాపారులు ఆందోళన నెలకొంది. కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 సెషన్లో కూడా లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 61294కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18232కు చేరుకుంది. భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఇటీవలే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి విరమణ చేసిన తర్వాత గంగూలీ ఇప్పటిదాకా క్రికెట్ వ్యవహారాల జోలికి వెళ్లలేదు. అయితే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్ట్గా గంగూలీ మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి అడుగుపెట్టనున్నారు. 2019 గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించారు. అదే ఏడాది బీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో గంగూలీ ఐపీఎల్ పదవి నుంచి వైదొలిగారు. ఇక బీసీసీ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఇటీవలే ముగిగా బోర్డుకు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ ఫ్రోజర్ బన్నీ వచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం బోలకొండ పంచాయతీ పరిధిలో గల చెరువూరు చెప్పరపాలెం నిమ్మలపాలెం గ్రామాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మరియు మండల అధ్యక్షులు కారం సురేష్ ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీయిజం, గోండాయిజం, దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలు, కక్షలు తప్ప మరేమీ అభివృద్ధి జరగలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు, వంట నూనె గ్యాస్ ధరలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. మన కర్మ ఏంటంటే జగన్ ముఖ్యమంత్రి కావడం. ఆయన 3.5 సంవత్సరాల్లో ప్రజలు విపరీతంగా కష్టాలు నష్టాలు భరిస్తూ వస్తున్నారు. మనకు మంచి రోజులు రావాలంటే మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం తప్ప వేరు దారి లేదన్నారు.
వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ దళితులపై దాడులు జరగడం అమానుష్యమని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఎద్దేవా చేశారు. ఈ నెల 1వ తేదీన రాజమహేంద్రవరం మెయిన్ సెంటర్లో వైసీపీ కార్యకర్తలు మహాసేన రాజేష్పై దాడి జరిగిన ఘటనపై వరుపుల రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా వరుపుల రాజా మాట్లాడుతూ మహాసేన రాజేష్ వెనుకబడిన వర్గాలకు దళితులకు ఏ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి పోరాడే నాయకుడని, అయితే ఆయనపై ఈ విధంగా దాడి చేయడం హేయమైన చర్యగా భావించి తీవ్రంగా ఖండించారు. అనంతరం మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని తన ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్గా 10ల సంఖ్యలో పోలీసులుండగా నాపై దాడి జరిగిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా జరగదని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే మా పోరాటమని ఆయన వెల్లడించారు. సావిత్రిబాయి పూలే 192 జయంతిని పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా టీపీటీఎఫ్ ఖమ్మం శాఖ నివాళులర్పించింది. అనంతరం జిల్లా కార్యదర్శి ఉమాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయ, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతి కృషి చేసిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారని, సావిత్రిబాయి పూలే ఆశయాలను టీపీటీఎఫ్ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సావిత్రిబాయి గారు ఎన్నో కష్టాలను ఓర్చి అగ్రకులాల దాడిని ఎదుర్కొని కూడా తను మహిళలకి చదువు నేర్పాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి కూడా ఆనాటి కాలంలో అప్పటి ఆచారాలని, సాంప్రదాయాలని అన్నింటినీ అధిగమించి మరి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారు మహిళా అక్షరాభ్యాసాలు, అక్షర అభివృద్ధికి, మహిళా విద్యాభివృద్ధికి తను ఎంతగానో కృషి చేశారు. మరి వారి ఆశయాలని ఇంకా ముందు ముందు కూడా మనం వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం ముందు ముందు ఇంకా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. తన జీవితాన్ని తన కోసమే కాకుండా ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆనాడు ఉన్నటువంటి స్త్రీ వివక్షతకు వ్యతిరేకంగా స్త్రీల అభివృద్ధి కొరకు, అలాగే స్త్రీల విద్యా అభివృద్ధి కొరకు, బడుగు బలహీన వర్గాల వారి విద్యా అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి
महिला ఉపాధ్యాయిని ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. వారి వల్ల ఆనాడు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాని ఆధారంగానే కూడా దాని ఆధారంగా ఈ రోజు చాలా మంది రిజర్వేషన్స్ పొందుతూ తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో గల ఎన్ కన్వెన్షన్ హాల్లో సావిత్రిబాయి పూలే అవార్డును మంచిర్యాల జిల్లా మహిళలకు ప్రదానం చేశారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని, ట్యాంక్ బండ్పై పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, భారతరత్న అవార్డును పూలే దంపతులకు ప్రకటించాలని తెలంగాణ బీసీ జాగృతి డిమాండ్ చేసింది. అన్నారు విద్యా కాంప్లికేషన్ అందరికీ చైతన్యమూర్తి చైతన్యమూర్తిలో కూడా సమాజం బాగుపడుతుంది. ఒక కాన్సెప్ట్ ఒక ఐడియా అనేది ఒక ఐడియాస్ ఐడియాస్ గురించి వండన్నారు. కాబట్టి ఐడియాలు ఐడియాలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత సీన్లు ఎడ్యుకేట్ అదర్స్. మనకు జ్ఞానం ఉందని మనమే అంటే మన స్వార్థంగా ఉంటాం కూడా కాదు, కనీసం ఇతరులు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ట్రూ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఇట్ ఇంక్లూడ్స్ ఇంక్లూసివ్ గ్రోత్, నాట్ ఓన్లీ ది సెల్ఫ్ గ్రోత్, ఇట్ ఆల్సో టేక్స్ అబౌట్ అదర్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ అదర్స్ గ్రోత్ ఆల్సో ఇంక్లూసివ్ గ్రోత్. అది ఎడ్యుకేషన్ లేకుంటే తల్లి చాలా వెనుకబడి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ సొసైటీకైనా ఏ వ్యక్తికైనా అడ్వాన్స్ కావాలి, ప్రోగ్రెస్ కావాలంటే ఎడ్యుకేషన్ మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ ట్రూ ఎడ్యుకేషన్ టు లీవ్ అవుట్ జాబ్ ఓరియంటేషన్ లేకపోవచ్చు ఎడ్యుకేషన్ వల్ల, కానీ ఆ ఎడ్యుకేషన్ ఆనేసుకొని లైఫ్ లాంగ్ మనం ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అది ఒక కాన్ఫిడెన్స్ ఒక గైడ్ ఒక ఫోర్స్ ఎడ్యుకేషన్ యొక్క ఫోర్స్ అది లైఫ్ లాంగ్ మనల్ని ఎన్నో విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ డ్యాబ్ వస్తే మరీ మంచిది. డ్యాబ్ ఎన్ని కాంపిటీషన్ కాంపిటేటివ్ వరల్డ్లో మరి ఒక డ్యాబ్ అంటే ఒక దాదాపు అప్లై చేస్తున్నారు. డ్యాబ్ వస్తే మంచిది, డ్యాబ్ రాకుండా కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సొసైటీకైనా కూడా. మరి దాచేపల్లిలో ఒక లారీ గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 25 లక్షల పైన అన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వస్తున్న లారీని పట్టుకున్నట్లు దాచేపల్లి పోలీసులు తెలిపారు. బీపీ షుగర్తో బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దకే ఉచితంగా మందులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రతి నెలకు సరిపడ మందులతో కూడిన కిట్ను బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి అందచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో గ్రామ సర్పంచ్ బోయినపల్లి నరసింగారావు మరియు డాక్టర్ శ్వేత డాక్టర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో గ్రామంలోని బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఔషధ కిట్లను మంగళవారం రోజు స్వయంగా వారి చేతుల మీదుగా పంపించేశారు. అనంతరం బీపీ షుగర్ బాధితులకు మందులు ఎలా వాడాలో కూడా డాక్టర్లు స్వయంగా వివరించారు. అనంతరం సర్పంచ్ బోయినపల్లి నరసింగారావు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోందన్నారు. దీంతో వైద్యానికి ఆర్థిక భారాన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేలా సరికొత్తగా వైద్య ఆరోగ్య శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. మధ్యాహ్నం వేసుకునేది చాక్లెట్ కలర్, ఇది రాత్రి వేసుకున్నది కలర్ ఇచ్చినారు. ఆ గోళీలు మీకు ఇచ్చినప్పుడు ఇందులో పెట్టుకొని భద్రాన్ని కాపాడుకొని రోజు వేసుకొని పేదవారి సహాయంతో నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కందుకూరు నియోజకవర్గం ఒలవపాడులో ఎండీఓ ఆఫీస్ వెనుక కొట్రెడ్డికుంటలో సేకరించిన బట్టలతో పాటు 50 కొత్త దుప్పట్లను ఫౌండేషన్ వారు వృద్ధులకు పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్, సెక్రటరీ శంషేర్,
ప్రెసిడెంట్ హఫీజ్, ఇన్ఛార్జ్ అయూబ్ ఖాన్, పఠాన్, నాయబ్ రసూల్, శంషుద్దీన్ పాల్గొన్నారు. మాతా సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మండల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో మాతా సావిత్రిబాయి పూలే 191 జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ, ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బడులు కడుతున్నాం అనే పేరుతో పేద విద్యార్థులను చదువులకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వ బడులు కోల్పోవటం ఏంటని ప్రశ్నించారు. గత మార్చిలో తాండూరు ప్రభుత్వ పాఠశాలను కూల్చి అప్పటి నుంచి నేటి వరకు స్కూల్, కాలేజ్ ఒకే బిల్డింగ్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈరోజు తాండూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి ఈ యొక్క పాఠశాలలో జరుపుకున్నాం. ఇందులో భాగంగా పాఠశాల విజిట్ సందర్భంగా బహుజన సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థుల మేము పాఠశాల సందర్శించగా నమ్మలేని నిజాలు, నమ్మలేని బాధలు, చెప్పరాని బాధలు, చెప్పరాని నిజాలు బయటపడతా ఉన్నాయి. ఇక్కడ ఎంజీఆర్ ట్రస్టు అనే ఒక ట్రస్టు పేరు మీద స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడ పాఠశాలలు కూలగొట్టాడు, కొత్త పాఠశాల కడతామని చెప్పి తాడూరు మండలంలో ప్రారంభించాడు. కానీ అకాడమిక్ ఇయర్లో ఎట్లా నువ్వు పాఠశాల కూలగొడతావు? నీకు పర్మిషన్ అసలు ఎవరు ఇచ్చిండ్రు? ఇక్కడున్న స్థానిక డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ డిఈఓ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎట్లా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక్కసారి ఈ యొక్క కాలేజ్ దగ్గరికి వస్తే పిల్లలు చాలా బాధపడి వాళ్ళు 7:30కు ఇక్కడికి రావాలంట. 7:30కి వాళ్ళు రావాలంటే వాళ్ళకి బస్సు సౌకర్యం, మొట్టమొదటి వాళ్ళ బస్సు సౌకర్యం లేదు. ఇక్కడ టాయిలెట్ లేవు, బాత్రూమ్ లేవు. ఎక్కడే విద్యార్థులు ఎట్లా వాళ్ళు ఇక్కడ పాఠ ఈ యొక్క కాలేజీలో పాఠశాల ఎట్లా ఉంటారు వాళ్ళు? 7:30 నుంచి 1:00 హై స్కూల్ అంట, 1:00 నుంచి 5:00 వరకు జూనియర్ కాలేజ్ అంట. పిల్లలు వాళ్ళ బాధలు చెప్తుంటే వర్ణాతీతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కట్టకుమార్ ఆధ్వర్యంలో చీడిమెట్ల డివిజన్ పరిధిలో సరోజిని గార్డెన్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ పి విక్రమ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షుడు కొంపల్లి రాజారెడ్డి, కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ బక్క శంకర్రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరహరితేజ, ఆర్మూర్ వినయరెడ్డి, గిరిజా మోర్చా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కంటకుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధా, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు, ఇతర మహిళా నాయకురాలు, ఇతర జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, డివిజన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు గిరివర్ధన్ రెడ్డి గారు ఇవాళ తన యొక్క జన్మదిన సందర్భంగా మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు ఊరేళ్ళు ఆయురారోగ్యంతో పండుగలని కోరుకుంటూ వారి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు సోదరులు సోదరులు బీజేపీ నాయకులు మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత అనేక సంవత్సరాలుగా సంఘంలో ఆర్ఎస్ఎస్లో అనేక భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మిత్రుడైనటువంటి గిరివర్ధన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మనందరినీ కూడా ఇక్కడ కలపడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు వేణుగోపాలస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాలస్వామి అవతారంలో ప్రధాన ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మరోవైపు ఆలయ అర్చకులు స్వామివారిని వేణుగోపాలస్వామి అలంకారంలో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రత్యేకమైన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తెరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వేణుగోపాలస్వామి అవతారమిస్తారని అర్చకులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని పాపకల్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 87 గైరాన్ భూమి మరియు 40 ఎకరాల పట్టాభూమిలో గల మట్టిని తీసుకెళ్లి ప్రాజెక్ట్ పోశారు. ఇప్పుడు పట్టాభూమిలో ఉన్న గుంతలు నింపడానికి సర్వే నెంబర్ 87 గైరాన్ భూమి మళ్లీ అదే గుంతల నుండి అక్రమంగా టిప్పర్లతో మట్టిని తరలిస్తూ కంపెనీ వాళ్లు తన పట్టాభూమిలో నింపుకున్నారు. భూములను తిరిగి మళ్ళా భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు కొంతమంది అండ్రతో ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్తో చెప్పడంతో వారు వెంటనే ఎంఆర్ఓ విలేకరులు తెలిపారు. వారు వెంటనే ఆర్ఐని అక్కడికి పంపించారు. గ్రామస్తులు మరియు విలేకరుల సమక్షంలో పోలీసులను పిలిచి పనులు ఆపడంతో బండ్లను సీజ్ చేశారు. ఎక్కడ నుంచి వస్తుంది ఇది? ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. దేని పట్టుకోండి? నేను కాంటాక్ట్ పట్టుకోండి. చెరువు పట్టుకోడా? మా భూములు చెరువు అక్కడ చెరువు లేదు కదా. చెరువంటే ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.